ఎన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్త ఆధ్వర్యంలో భీమాస్ కూడా నుండి ఆర్టీవీ ఆఫీస్ వరకు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆధ్వర్యాన్ని జిల్లాగా ప్రకటించాలనే ఒక నినాదంతో ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. అసలుకు ఈరోజు ఆధ్వర్యం అనేది ఒకప్పుడు పరిశ్రమలకు పుట్టినిల్లుగా ఉండి రెండో ముంబైగా పేరు సంపాదించుకున్నటువంటి ఆధ్వర్యం ఈరోజు 150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఆధ్వర్యం మున్సిపాలిటీ ఈరోజు అసలుకి ఇప్పుడు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబాటుతనానికి గురయ్యి ఈ పశ్చిమ ప్రాంతం అనేది మంత్రాలయం, ఎమ్మిగ్నూరు, ఆలూరు, పద్దికొండ ఈరోజు ప్రజలు అసలుకి కడుపు నిండాలంటే వలసలకు సంవత్సరంలోని 6 నెలలు ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంది. అసలు కాక విద్యార్థులకు ఒక మెరుగైన విధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పీజీ కళాశాల ఏర్పాటు కలదు. ఇంతవరకు ఈరోజు అసలు అభివృద్ధికి నోచుకోకుండానే ఉంది ఈ ప్రాంతం అంతా, పశ్చిమ ప్రాంతం. ఈరోజు ఈ పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆధునిక జిల్లాగా ప్రకటించాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆధునిక జిల్లాగా ప్రకటించాలని అధికారులకు విన్నవిస్తున్నాం. అది జిల్లాగా ప్రకటించకపోతే తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో దశల వారి కార్యక్రమాలు చేస్తామని, మరిన్ని ఉధృత పోరాటాలు చేస్తామని, ఎమ్మెల్యేలు మంత్రుల ఆఫీసులు ముట్టడిస్తామని ఆధునిక తెలుగునాడు విద్యార్థి సమాఖ్య తరఫున తెలియజేస్తూ చదువు తీసుకుంటున్నాను. నా పేరు సూర్య, ఆధునిక నియోజకవర్గం అధ్యక్షుడు.